क्या है अपने इसका, ये कौन सा मॉडल है और ये नया मॉडल है मार्शल न्यू है। अच्छा अच्छा, रोबोट आके ये इवेंट पर्पस के लिए यूज करते हैं। अच्छा, और इवन ये मल्टीटास्किंग रोबोट है, सो आप टू फीचर्स यूज कर सकते हैं इसमें। आगे जस्ट ये फ्रेम है, आप कोई फ्रेम निकाले तो फिर इवेंट सर्व कर भी सकते हैं। अच्छा, जैसा कि आप इवेंट में कुछ चीफ गेस्ट आया कुछ ओपनिंग के लिए, तो सीजर्स वैसा कुछ देने के लिए भी यूज हो टास्किंग के लिए। ऑडियो कमेंट्स पूरा, तो फर्दर ये आगे वर्षन 1.0 है। फर्दर वर्षन में आपको इवन ऑटोनोमस आने वाला है, आपको रिमोट यूज करने की जरूरत है फर्दर ऑप्शन। और इवन आप लाइव स्ट्रीमिंग भी कर सकते हैं आपको। ये आगे टच पैनल है, आपको टच पैनल है, आपको सॉफ्टवेयर भी। अभी मुझे फोटो लेना है। आप जैसे क्लिक दीजिए आपको, इतना आपको खुद का डिज़ाइन आपको अपलोड भी कर सकते हैं। अच्छा, जो भी आप डिज़ाइन चाहिए आपको पूरे फीचर्स आप इसमें अपलोड भी कर ले सकते हैं। ये आगे आपको सॉफ्टवेयर आके लाइफ टाइम सॉफ्टवेयर आ जाएगा आपको इसमें। और ये रोबोट में इंस्टेंट प्रिंट का फैसिलिटी भी है आपको। ये आगे प्रिंटर स्लॉट आया आपको इधर, प्रिंटर स्लॉट आपको इंस्टेंट प्रिंट्स आ जाएगा। अच्छा, विद इन 8 to 9 सेकेंड्स में आपको आ जाएगा। हाँ, 4x6 2x6 प्रिंट्स आप ले ले सकते हैं। और आएगा पावर बैक। अच्छा, 6 hours पावर बैकअप आएगा, तो आपको इवन लॉन्ग रन भी कर सकते हैं आप। आफ्टर 6 hours आपको डिस्प्ले और प्रिंटर आपको बंद ऑटोमेटिक बंद हो जाएगा, और रोबोट और एक्स्ट्रा 2 hours के लिए आप रोटेट कर ले सकते हैं। 2 kilometers तक। 2 kilometers। अच्छा, तो आपको इसमें फर्दर अपग्रेडेशन फीचर्स भी दे रहे हैं, जैसे कि फेशियल रिकग्नाइजेशन। जो पब्लिक आया आपको फेस रिकग्नाइज करने के लिए, वो पूरा आपको मिल जाएगा।
सकते हैं, जैसे कि टेम्पलेट्स पूरा कर सकते हैं आपको। अच्छा। जिप आ जाएगा। अच्छा, सब मल्टी फोटोज लिए तो जिप भी आ जाएगा। अच्छा। इसमें क्यूआर कोड सिस्टम भी है, अगर आप लाइक नेटवर्क है आपको क्यूआर कोड भी दे सकते हैं, आप जैसे स्कैन करके आपको इंस्टेंट प्रिंट्स ले सकते हैं। और एक आपको ईमेल फैसिलिटी, एसएमएस।
सेकंड हैंड प्राइस है, क्या प्राइस है सर, क्या प्राइस? कौन सा यू एक्स 90 है? नेक्स्ट 850 750 क्या प्राइस है? 7500 क्या है प्राइस? 7500 हाँ 60,000 और सर शॉटर काउंट कितना? 2,09,000 29,000 शॉटर स्पीड नहीं है? हाँ शॉटर स्पीड है 29 बस उतना से 60,000 तो ज़्यादा जा रहा हूँ शॉटर स्पीड भी 29,000 60,000 7500 850 దీంతో 52,500 ఉంది షట్టర్ స్పీడ్ కొత్త మోడల్ ఉంది
ఎవరైతే ఎక్కువ ఓట్స్ వచ్చాయో ఆ ఫోటోకి ఈ రోజు ఈవినింగ్ విజేతగా ప్రకటించి ప్రీ వెడ్డింగ్ గ్రౌండ్ సెటప్ నుంచి నగద బహుమతి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ప్రొఫెషనల్ గా కెమెరాతో ఫోటో తీశారో మీకు నచ్చిన ఒక బ్యూటిఫుల్ పిక్చర్ ని ఇక్కడ ల్యాప్టాప్ లో కాపీ చేయండి. ప్రీ వెడ్డింగ్ గ్రౌండ్ రెంటల్స్ వెబ్సైట్ లో ఆ ఫోటో పోస్ట్ చేయబడుతుంది, దానికి ఓటింగ్ జరుగుతుంది. ఓటింగ్ జరుగుతుంది ఇన్స్టాగ్రామ్ లో ఏ ఫోటోకైతే ఎక్కువ ఓట్లు వచ్చాయో ఆ ఫోటోకి ప్రీ వెడ్డింగ్ గ్రౌండ్ రెంటల్స్ వారి నుంచి ఈ రోజు సాయంత్రం చిరు సత్కారం మరియు నగదు బహుమతి ఉపయోగించుకొని ఫోటోస్ ని ప్రొడ్యూస్ చేయడం దాని రోజు టెక్నాలజీ యొక్క గొప్పతనం అని మనం చెప్పక తప్పదనుకోవడానికి ఈ ఫోటోలు ఎంతో ఉపయోగపడతాయి అనేటువంటి మాట కూడా నేను మనవి చేస్తూ, ముఖ్యంగా ఈరోజు హుస్సేన్ గారు ఒక మాట చెప్పారు, ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు కూడా ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో మనవి చేస్తున్నాను. ఆయన ఎప్పుడు చెప్పుకుంటాడు వాళ్ళు ఉపన్యాసంలో, నేను చిన్నారెడ్డి గారు మొదటిసారి 85లో ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు నేను వనపర్తిలో చదువుకుంటూ గోడలపైన వారి వాల్ రైటింగ్ వారి ఓటేమని ప్రచారం చేశారు అన్నమాట. ఇప్పుడు కూడా చెప్పుకుంటారు వారు. అందుకని స్వయాన వారు కూడా ఆర్టిస్టు, అందుకని ఫోటోగ్రాఫర్ ఫోటోగ్రఫీ అన్నా ఫోటోగ్రాఫర్స్ అయినా వారికి కూడా ఆర్టిస్ట్ అన్నా ఎంతో చాలా కాలం నుంచి కూడా కలిసిమెలిసి ఈ ఫోటోగ్రఫీని ఈ ఆర్ట్ని పోషిస్తూ ఉన్నారనేటువంటి మాట కూడా నేను సవినిగా పనిచేస్తూ, ఈరోజు అలాంటి రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు చూపించాలని వారు వారికి ఉండేటువంటి నైపుణ్యాన్ని పెంచి వారికి ఏ విషయంలో వారికి జిజ్ఞాస ఇచ్చినట్టయితే ఆటోమేటిక్గా ఫర్దర్గా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది సార్. ఉదాహరణకి మీ దగ్గర మీ ప్రజావాణిలో అర్జున్ అనే పిల్లాడు పనిచేస్తున్నాడు, అర్జున్ అనే పిల్లాడు ఫోటోగ్రాఫర్గా ఉన్నాడు ఐఎన్పిఆర్ నుంచి, తనకు కూడా ఫోటోగ్రఫీ స్కిల్స్ లేవు ఎక్కువగా లేవు, ఎక్కడ కొంచెం నేర్చుకున్నాడు మీ దగ్గర పనిచేస్తాడు, మీ దగ్గర నిలబడిన సేపు ఆయన ట్రైనింగ్ ఇచ్చాను. అయితే అలాగే డిప్యూటీ సీఎం గారి దగ్గర మరియన్ పనిచేస్తున్నాడు, లేకపోతే పొంగిరెడ్డి గారి దగ్గర పొర్లచంద్ర పనిచేస్తున్నాడు, వీళ్ళందరూ కూడా తాత్కాలికంగా ఫోటోగ్రఫీ నేర్చుకొని ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ ద్వారా మీ అందరికీ సేవలు అందిస్తున్నారు. కానీ నేను ఖచ్చితంగా చెప్పగలను వాళ్ళందరూ కూడా స్కిల్స్ లేవు, స్కిల్స్ లేకపోబట్టే మీకు మంచి ఫొటోస్ రావట్లేదు. మీరు కనుక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేస్తే మా ద్వారా మేము వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇస్తాం. ఆల్రెడీ బట్టి గారి పర్సనల్ ఫోటోగ్రాఫర్ నేను గతంలో ట్రైనింగ్ ఇచ్చాను, తన పాదయాత్రకు కూడా నేను ఫోటోగ్రఫీ పరంగా మంచి సహకారాన్ని అందించడం జరిగింది. మీ నుంచి కూడా మేము కోరుకునేదని కాదు, మీరు ఇవ్వదలుచుకుంటే ఆల్రెడీ ఇవ్వడానికి నిర్ణయించుకొని మామిడి హరికృష్ణ గారు సాంస్కృతిక శాఖ కార్యదర్శిగా ఉన్నారు, ఆయన ప్రయత్నం చేశారు, సంవత్సరమైనా కూడా మాకు కార్డ్స్ రాలేదు. రాష్ట్రంలో చాలామంది ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి అది ఫోటోగ్రాఫర్స్ అందరికీ అవకాశంగా ఉంటుంది కాబట్టి మంచి ఒక్క సహకారం చేయాల్సిందని కోరుతున్నాను సార్. పెద్దలు ముఖ్య అతిథిగా విచ్చేసిన చిన్నారెడ్డి గారిని మన రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సన్మానించాల్సిందిగా, సన్మాన కార్యక్రమం మెమోంటో రాష్ట్ర అధ్యక్షుడు ఉసిన్ గారు, కోశాల గారు, శైలేందర్ గారు, అదేవిధంగా ఫోటోటెక్ సీఈఓ అభిమన్యు గారు, డైరెక్టర్ గౌతమ్ చేతుల మీదుగా వారికి అందించాలని చెప్పేసి కోరుతున్నాం. ఈశ్వరరావు జిల్లా తొలి నుంచి మన ఎక్స్పో విజిట్ చేయడానికి, అలాగే మన కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి అలాగే ఈరోజు తెలంగాణ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ సంక్షేమ సంఘం తరఫున, అలాగే ఫోటోటెక్ తరఫున థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ అందరి కర్తాలతో అభినందనలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.